కృష్ణా జిల్లా ఉంగుటూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో భారత ఉపరాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేశారు. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ పంపిణీ చేశారు. జాతీయ కవి చక్రవర్తి ధామరాజు పుండరీక్షకుడు పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, మహనీయులు రాసిన పుస్తకాలు బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తాయని అన్నారు. ఎంతో మంది రచయితలు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. కులానికి తీసేయమని చెప్పలేదు, ప్రాంతానికి తీసేయమని చెప్పలేదు, భాష వదులుకోమని చెప్పలేదు. ఎవరి భాష వాళ్ళకి ఒకటి అభ్యాసం చేసుకో, కానీ ఇతర భాషలను అవహేళన చేయదు, ఇతర ప్రాంతాలను అవహేళన చేయదు, ఇతర మతాలను అగౌరవపరచు. వాళ్ళ అభిమతం వాడదు, మన అభిమతం ఉంది. మన దాంట్లో ఉండే గొప్ప విశేషాలు ఏమంటే వాటిని 10 మందికి తెలియజెప్పి వాటిని ముందుగా మనం పాటించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొందరు ఒకవైపు మన తెలుగుదేశం దేశంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం అనేక రకంగా చేస్తుంది. దే ఆర్ ఫండింగ్, దే ఆర్ ఎయిడింగ్, దే ఆర్ ట్రైనింగ్, దే ఆర్ ఎంకరేజింగ్ టెర్రరిజం, దే ఆర్ ఎంకరేజింగ్ సక్సెస్లెస్ టెండెన్సీస్. తద్వారా భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలా, ప్రపంచ దేశాల్లో అతి వేగంగా మళ్ళా తిరిగి ముందుకు వెళుతున్నట్టు ఈ దేశాన్ని బలహీనపరచాలా, నిర్వీర్యం చేయాలని కొన్ని పొరుగు దేశాలు కుట్ర పడుతున్నాయి. మనం చూస్తున్నాం వారి ఫలితాలు. దాంతోపాటు కొన్ని పశ్చిమ దేశాలు మేము అగ్రరాజ్యాలు నిలుపుకుని అభివృద్ధి చెందిన దేశాలను చెప్పుకునే కొన్ని భారతదేశం యొక్క ఈ ఉదయ జీవనాన్ని కల్చరల్ రినేసాన్స్, ఎకనామిక్ అప్సర్జ్, డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సోషియో ఎకనామిక్ ఫీల్డ్స్ వీటిని చూసి ఓరవలేకపోవడం, జీర్ణించుకోలేకపోవడం. అందుకని ఆ విదేశ పత్రికల్లో మన దేశం మీద, మన వ్యవస్థ మీద అనేక తప్పులు మాత్రంలో వస్తుంది. ప్రపంచ దేశాల్లో నేను చెప్పదలుచుకుంది ఒకటి, ప్రపంచ దేశాల్లో భారతదేశం లాగా మనం ఏదైతే సెక్యులరిజం అంటామో పటిష్టంగా ఉన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. భారతదేశం ముందు సాటి రాదని కూడా సెక్యులర్ కంట్రీ. సెక్యులరిజం నాట్ మీన్ ఇర్రిలీజియస్, సెక్యులరిజం నాట్ మీన్ డెనిగ్రేటింగ్ హిందూయిజం. సెక్యులరిజం మీన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెక్యులరిజం మీన్స్ రెస్పెక్టింగ్ ఆల్ రిలీజియన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్. ఇండియా ఇస్ వన్. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సంస్థ భారతదేశంలోని హరిజన గిరిజన కార్యక్రమం కూడా మనందరం ఒకటే. మన సోదరులము అదే సెక్యులరిజానికి ఆధారం. సెక్యులరిజాన్ని ప్రవచించే వాళ్ళు అనేక మంది దానికి పెడార్థాలు చెప్తూ ఉంటారు. ఆ పెడార్థాలను ముందుకు వెళ్ళడం మన దేశాన్ని గురించి, మన ధర్మాన్ని గురించి, మన సంస్కృతి గురించి, మన పెద్దలు అందించిన వారసత్వాన్ని గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి, గర్వపడాలి. దాన్ని వెనకడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది దానికి పెడార్థాలు చెడు అర్థాలు తెలియజేస్తారు. కొంతమంది మనలో కూడా ఎక్కడిస్తూ మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో ప్రతి గుండెకు అతుక్కునే విధంగా అనేక మంది మహనీయులు అనేక రకాల రంగాల్లో సేవ చేశారు. వాళ్ళందరి స్మృతికి
ఈ ఆజాదీకి అమృత మహోత్సవం సందర్భంగా ఈ వేదిక నుంచి స్వర్ణ భారత ట్రస్ట్ వేదిక నుంచి నేను నివాళులు అర్పిస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తాను. మన యొక్క రామరాజుని కాసుడు గారి యొక్క ప్రతి అక్షరం, ప్రతి మాట, ప్రతి నినాదం కోట్లాది భారతీయుల గొంతుకునే ధ్వనించాయి. నాడు స్వరాజ్య పోరాటంలో అందరినీ స్ఫూర్తిగా అందించినటువంటి యొక్క ఆ ఉద్దేశంతో పాటు ఆనాటి సమర యోధుల యొక్క జీవన వృత్తాంతం సైతం, వారి త్యాగాలు సైతం ఈ జాతీయోద్యమ సాహిత్యం కళ్ళకి కొడుతుంది. అందువల్ల ఈ జాతీయోద్యమ సాహిత్యాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. మహాత్ముని యొక్క స్ఫూర్తితో, గాంధీ గారి స్ఫూర్తితో సాగిన సహాయ నిరాకరణ ఉద్యమం, అలాగే అహింసాయుత పోరాటం, స్వదేశీ ఖాదీ ఉద్యమాలు, అస్పృశ్యత, ఈ కుల వివక్ష అంటరానితనం, వీటి యొక్క నివారణ, వందే మాతరం, క్విట్ ఇండియా, సైమన్ కమిషన్ బహిష్కరణ, అలాంటి అనేక ఉద్యమాల్లో రచయితల కళలు వేలాది గడాలై బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వాస్తవంగా వీళ్ళు రాసిన కవిత్వాలు, చేసిన ప్రసంగాలు, మహనీయులు చూపినటువంటి మార్గాల కారణంగానే బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు భయపడి దేశాన్ని వదిలి వాళ్ళ దేశానికి వెళ్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రతి ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోయే విధంగా కావ్యాలు, ఖండికలు, కవితలు, గేయాలు, దండకాలు, శతకాలు, భజనలు, కీర్తనలు, బుర్రకథలు, కథలు, నవలలు, ఇలా ఎన్నో రకాల ప్రక్రియలో సాహితీ ప్రపంచం తనదైన పాత్ర నిర్వర్తించింది. చరసాలలు వారు బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. జాతీయోద్యమ కవిత్వాన్ని కొత్త పంతలు చూపించిన శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు నాలుగు జాతి, నాలుగు దేశం, నాలుగు భాష అను అహంకార దర్శనం ఉంది అంటూ జాత్యాభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికి వారి యొక్క నరనరాల్లో జీవించిపోయేట్టుగా ఆయన సృజన చేశారు. శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వీర గంధము తెచ్చులారో వీరుదవరో తెలుసుడి అని అంటూ యువతలో దేశభక్తిని, శౌర్యాన్ని పెంపొందింపజేసే రచనలు చేశారు. వీరితో పాటు శ్రీ మంగిపూడి వెంకటేశ్వర శర్మ, శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తి, శ్రీ గడ్డం పుట్టారెడ్డి, శ్రీ మండపాక పార్వతీశ్వర కవులు, శ్రీ తిరుపతి వెంకట కవులు, శ్రీ గరిమెల్ల సత్యనారాయణ, శ్రీ బసవరాజు అబ్బారావు, శ్రీ గుర్రం జాషువా, శ్రీ దాశరథి కృష్ణమాచార్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీ దూవూరు రామిరెడ్డి, శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు జాతీయోద్యమ సాహిత్యాన్ని ఆ రోజుల్లో సుసంపన్నం చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాట్లాడిన, గాంధీ గారి ఆలోచన ప్రచారం చేసిన ఫలితాలు చాలా తీవ్రంగా ఉండే. ఎంతోమంది రచయితలు తమ ప్రాణాలతో పోగొట్టుకున్నారు. అనేక మంది సంవత్సరాల పాటు జైలులో మగ్గారు. అలాంటి రోజుల్లోనే గాంధీజీని నాయకుడిగా చిత్రీకరిస్తూ శ్రీ దామరాజు పునరీకాక్షుడు గారు రాసిన నాటకం తెలుగు నాటక ప్రసిద్ధి చెందింది. గుంటూరులో స్వరాజ్య సోపాలన నిలయాన్ని ఏర్పాటు చేసి గాంధీ గారి ఆలోచనలు, స్వరాజ్య స్ఫూర్తిని గుండె గుండెకు చేరవేసిన వారి చొరవ ఆదర్శనీయం. వృత్తిరీత్యా వకీలైనప్పటికీ స్వరాజ్య సంగ్రామంలో ప్రజలు చైతన్యవంతం చేయడం దానికి మార్గం నాటకం, దానికి మార్గం సాహిత్యమైన బలంగా నమ్మి ఆయన దాన్ని ఆచరణలో పెట్టారు. ఎన్నో ప్రబోధాత్మక రచనలు చేయడమే కాక రామరాజ్యం అనే పత్రికను కూడా స్థాపించారు. రామరాజ్యం శ్రీ పునరీకాక్షుడు గారి నాటకాలు బ్రిటిష్ పాలకులకు తిరుగుబడడం ఎంతగా ప్రేరేపించాయంటే డయర్ని, జనరల్ డయర్ అనేవాడు కదా, ఆ డయర్ని డైరాసురా డైరాసురా అంటూ సంబోధించడం మీద బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజుల్లో చర్చ జరిగింది. గాంధీ పాత్ర లేకుండా నాటక ప్రదర్శనిస్తే 50,000 స్థానం బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తర్వాత మన ఇక్కడ స్వర్ణ భారత ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న మీరందరూ దీక్షతో పట్టుదల
క్రమశిక్షణతో ఈ కోర్సులు నేర్చుకొని జీవితంలో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళ దగ్గర పోయి ఎవరైనా పోయి ఉద్యోగాన్ని ఇచ్చిన ఏదో ఉద్యోగాలు తెచ్చుకునే బదులు సొంత కాళ్ళపై నిలబడి మీ భవిష్యత్తును మంచిగా చేసుకుంటారు, మీ కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తున్నారు, ముందుకు వెళ్ళండి, ఇలాంటి కోర్సుల్లో చేరి వాటి యొక్క ఉపయోగాన్ని పొందాలని ఇలాంటి మంచి కోర్సు నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ను ఫౌండేషన్ని నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు సెలవు తీసుకున్నాను. భారతదేశాన్ని తయారు చేయాలనే మన ప్రయత్నం, ఆ ప్రయత్నం ముందు చూసుకుంటూ నిరక్షరాస్యత ఇల్లిటరసీ కాదరాకుండా వివక్షకు అవకాశం అవ్వకుండా ఈ గొప్ప తక్కువ అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ ఇలాంటి పవదకి అవకాశం లేకుండా లింగ వివక్షత లేకుండా మహిళలు ఎవరు వాళ్ళు అన్ని పనులు చేయలేరు అనే అవకాశం లేకుండా వాళ్ళకి కూడా సమాన అవకాశం ఇస్తూ లింగ వివక్ష అనే మాట మన మనసు నుంచి దూరం కావాలి. ఆ ప్రయత్నం మనందరం చేయాలి. ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో మనందరి ధ్యేయం అని కావాలి. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, సోషల్ డివిజన్ నో గుడ్, అర్బన్ రూరల్ డివైడ్ నో గుడ్, డిస్క్రిమినేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ రిలిజియన్ అండ్ రీజియన్ ఆన్ ద బేస్ ఆఫ్ జెండర్ ఇస్ నో గుడ్ అందరికి అవకాశాలు స్వేచ్ఛ భారతదేశం అలాంటి భారతదేశం నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికోసం కావాల్సిన సంస్కరణలు మనం ప్రోత్సహించాలి. ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ గారు పిలిపించాడు, రిఫార్మ్ పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, సంస్కరణలు చేపట్టండి, వ్యవస్థను మార్పు చేయండి. వ్యవస్థ మార్పు దేనికి? ప్రజలకు అవస్థలు లేకుండా చేయడానికి. సంస్కరణలు దేనికి? మన లోటుపాట్లను సరిదిద్దుకొని వేగవంతంగా ప్రజలకు అందించాల్సిన వాటిని అందించాలా? డైరెక్ట్ డెలివరీ, ఎక్కడ లైన్లు నిలబడకూడదు. నో లైన్, నో క్యూ, నో వెయిటింగ్ లిస్ట్, నో లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, పెన్షన్, ప్రభుత్వం ఇచ్చే సహాయం నేరుగా ఇంటికి చేరాలి. మధ్యవర్తుల చేతిలో వెళ్ళకూడదు. నో డైల్యూషన్, నో డీవియేషన్ అనేది మనం ఆ దిశలో ముందుకుపోతూ ఉంది. చాలా మార్పులు తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు. రాష్ట్రాలు కూడా అనేక మార్పులు తెస్తున్నాయి. ఈ మార్పులు ఇవన్నీ మరింత అర్థవంతంగా ఉండాలి. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, లింగ వివక్ష నిర్మూలన, సాంఘిక వివక్ష నిర్మూలన అనేది ప్రధానంగా ప్రయత్నం చేయాలి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టి ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అని మాట్లాడితే వ్యాకులం అయిపోతుంది మనసు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వరకు తక్కువ కులము కన్నా గుణము విన్న, కులము కన్నా ధనము కన్నా గుణము విన్నా అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. గుణం నీ మంచితనం, నీ మంచి బుద్ధి, నీ తెలివి, దాన్ని బట్టి మంచిది ఎంపిక చేసుకోవాలి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి భాష కాదు. ఎందుకంటే మహాస్వతంత్ర పోరాట యోధుడు ఆయన యొక్క విగ్రహావిష్కరణ బట్టి ప్రధానమంత్రిగా స్వయంగా వచ్చి ఉత్తమమైన పని చేశారు. ప్రయత్నిస్తాను. వెరీ గుడ్ జాబ్ బై కమింగ్ ఓవర్ హియర్ అండ్ అన్వీలింగ్ ద స్టాచ్యూ ఆఫ్ ద గ్రేట్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అల్లూరి సీతారామరాజు. ఈ విషయాన్ని నేటి తరం పెట్టడానికి కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ త్యాగ పోరాట భయం దాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవసరంతో ఉంది. అందువల్ల ఈ యొక్క ఆజాదీకి అమృత మహోత్సవ సందర్భంగా ఇలాంటి మహనీయులు సీతారామరాజు, వీరపాటి కట్టబొమ్మ, డక్కుడు ప్రకాశమూర్తులు, శ్రీమతి రాణి రుద్రమ్మ, చిట్టూరు రాణి చెన్నమ్మ, అనేక మంది పేరు, అనేక కుమరం భీము, అనేక మంది అనేక రకాల త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను మనం స్మరించుకోవాలి. టీవీలు, పత్రికలు ఈ వీర గాథల మీద ప్రత్యేక గోష్ఠులు ఏర్పాటు చేయాలా అనేది నా యొక్క సలహా సూచన. పత్రికలు కూడా ఆ దారిలో మరింత ముందుకు ఈ మధ్యకాలంలో వరుసగా ఈ ఆజాదీకి అమృత మహోత్సవంలో ఇలాంటి మహనీయుల జీవితాల గురించి క్లుప్తంగా ఈనాడు దినపత్రికలో ధారావాహిగా ప్రచురించడం చూసి అనేక విషయాలు అలాంటి వాళ్ళకు కూడా తెలియని విషయాలు వాటిని చూసి నేను ఎంతో సంతోషపడుతున్నాను. యువత అందరూ కూడా వాళ్ళ జీవితాలను తెలుసుకోవాలని
మిగతా అన్ని పత్రికలు కూడా ప్రసార సాధనాలు ఈ అమర్యాది అమృత మహోత్సవ సందర్భంగా మహనీయుల యొక్క జీవితాల గురించి వరుసగా కార్యక్రమాలు ప్రసారం చేయాలని చెప్పి నేను సూచిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇది చాలా అవసరం అని అందరూ కూడా గుర్తించాల్సి ఉంది. అప్పుడే మన ఈ నేటి తరానికి యువతరానికి స్వార్థం పెరిగి, కులం పెరిగి, మతం పెరిగి, ప్రాంతం పెరిగి, భాష వివాదాలు పెరిగి, అనేక రకాలైన హింసలు ప్రజలది అనేక రకాలుగా జనాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో అలాంటి మహనీయుల యొక్క జీవన గాథలు మనం చదివితే, మనం తెలుసుకుంటే మనకి స్ఫూర్తి వస్తుంది దేశం యొక్క సమైక్యతకు.